అందరికీ నమస్కారం. ఈరోజు మనం హోళీ పండుగ గురించి తెలుసుకుందాం. హోళీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ హోళీ పండుగ గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. హోళీ అనేది రంగుల పండుగ. హిందువుల వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లోని దోల్ యాత్ర లేదా బసంత్ అని కూడా ఈ హోళీ పండుగను అంటారు. బసంత్ అంటే వసంతోత్సవ పండుగ అని అర్థం. హోళీ పండుగను బ్రాస్ ప్రాంతాల్లో భగవంతుడైన కృష్ణుడికి సంబంధించిన ప్రదేశాలైన భదూరా, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. హోళీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటుంది. దుల్హేతి, దులండి, దులేండి అని కూడా పిలిచే ఈ ముఖ్యమైన రోజు హోళీ ఉత్సవ రోజున ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశిపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోళికా దహనం అని కూడా అంటారు. అంటే హోళికను కాల్చటం అని అర్థం. హిరణ్యకశిపుని చెల్లెలైనటువంటి హోళిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో ప్రహ్లాదుడు తప్పించుకుంటాడు. అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోళిక ఈ మంటలలో దహనమవుతుంది. కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా ఈ మంటలలోంచి తప్పించుకుంటాడు. ఆంధ్రప్రదేశులలో ఈ హోళికా దహనం కామదహనం అని కూడా అంటారు. ఇది సాధారణంగా శీతాకాలంలో చివరి ఫిబ్రవరి లేదా మార్చి నెలలలో తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణ మాసము పౌర్ణమి రోజున ఈ హోళీ పండుగను జరుపుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఫాల్గుణ బహుళ పంచమి అంటే పౌర్ణమికి 5వ రోజున పండుగ ముగించిన సూచిస్తూ రంగులతో రంగపంచమి ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాలలో స్వల్ప స్థాయిలో ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణలో హైదరాబాద్, ఇతర జిల్లాలలో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ముఖ్యంగా